సార్, చూస్తున్నాం మొత్తం మీద 100 రోజుల పరిపాలన పూర్తయింది. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో, ఆయన ఇచ్చిన సూపర్ 6 పథకాలకు సంబంధించి ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు. మొదటగా మెగా డిఎస్సీ మీద సంతకం పెట్టారు, అలాగే పెన్షన్ల విధానం కానివ్వండి, ఉచిత ఇసుక విధానం అని కానివ్వండి, రేపు దీపావళి నుంచి గ్యాస్ సిలిండర్లు కూడా ఇస్తామని చెప్పి చెప్తున్నారు. అంటే ఎలా ఉందంటారు కామన్ మెన్గా మీ అభిప్రాయం ఏంటి? చంద్రబాబు గారు రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్నారండి, చాలా బాగుంది. ఈ పరిపాలన ఇలానే జరిగితే ఆంధ్ర రాష్ట్రం ఒక అడుగు ఎదరికెళ్ళే ఛాన్స్ కనపడుతుంది. అన్ని విధాలుగా కూడా బాగుంది. కానీ పథకం కూడా ఏదో ఒకటి ఆటంకం పడుతూనే ఉన్నారు కదా సార్? జగన్మోహన్ రెడ్డి గారు మొన్న వరదల విషయం అప్పుడు కానివ్వండి, అది గేట్లు ఎత్తాడు అంటారు, లేకపోతే ఏదో చెప్తానే ఉన్నాడు. అయితే సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఎంతసేపు ఏంటంటే ఆంధ్రాని దెబ్బతీయాలి, అంతవరకే. ఆయన పరిపాలన చేశాడు, 5 సంవత్సరాలు చేయలే. చంద్రబాబు గారు వచ్చిన కానివ్వండి, 100 రోజుల నుంచి పరిపాలన చేస్తున్నారు, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తారు. పథకాలు ఇవాళ కాబట్టి రేపైనా వేస్తారండి. పథకాల మీద ఆశపడట్లేదండి. ఆంధ్రాలో నిధులు డెవలప్మెంట్కి అభివృద్ధి ఎదరకొచ్చింది అనుకుని అందరికీ ఉంటాయి. మా పిల్లలు ఇద్దరు ఉన్నారు, చదువుతున్నారు, వాళ్ళకి జాబులు వస్తాయని ఆశతోటి ఉన్నాం. ఇప్పుడు మొన్నటిదాకా ఆశ లేదు, ఇప్పుడు జాబులు వస్తాయి, మనం ఎదరికెళ్తామని ఆశపడుతున్నాం. పథకాల గురించి ఆశపడేదానికంటే కూడా పిల్లలకి జాబులు వచ్చినాయి అనుకోండి, మేమే ట్యాక్స్ కట్టి రాష్ట్రాన్ని అభివృద్ధికి తీసుకెళ్లే ఛాన్స్కి వస్తుంది మాకు. రాష్ట్ర ప్రభుత్వం మాకేసిన వేస్తుంది డబ్బులని ఎదురు చూసుకున్నా కూర్చున్నా కంటే మేము సంపాదించి రాష్ట్ర ప్రభుత్వానికి ట్యాక్స్లు కట్టే స్టేజ్ తీసుకెళ్తే రాష్ట్రం ఎదరికెళ్ళొద్దనే ఆలోచన నాకైతే ఉంది. నాకే కాదు ఈ నేపథ్యం సార్, గత 5 ఏళ్లలో కూడా ఎక్కడా కూడా పరిశ్రమలు రావడం కానీ ఉన్న పరిశ్రమలు కూడా కొన్ని వెళ్ళిపోయిన పరిస్థితి. ఈ తరుణంలో మన పిల్లలు మన కళ్ళ ముందు పనులు చేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ ఉంటారు అని అనుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావడానికి కానీ, ఇప్పటికే ఆయన సీఎం అయిన తర్వాత దాదాపు 3-4 సార్లు కేంద్రం దగ్గరికి వెళ్ళి అమరావతి డెవలప్మెంట్కు నిధులు తీసుకురావడం కానీ, లేకపోతే ప్రాజెక్టులకు సంబంధించి పోలవరానికి సంబంధించి కానివ్వండి, ఇలా చేస్తున్న వ్యక్తి అంటే చంద్రబాబు నాయుడు గారు ఇన్ని హామీలు లేకపోతే ఇంత లోటు బడ్జెట్ కానీ అప్పుల్లో ఊబిలో ఉన్న రాష్ట్రాన్ని కానీ మళ్ళీ గాడిలో పెట్టగలరంటారు? 100% పెట్టగలరండి. చంద్రబాబు గారి దగ్గర చాలా అనుభవం ఉంది. అనుభవం తగ్గట్టు ఆయన మాట కంపెనీలు కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, ఒక ఇలువిస్తారు, ఒక విధానాన్ని తీసుకెళ్ళగలిగే టాలెంట్ చంద్రబాబు గారి దగ్గర. ఏం గమనించారంటారు ఈ 100 రోజుల పరిపాలనలో మీరు ప్రధానంగా గమనించినవి? చంద్రబాబు గారు పరిపాలన చేస్తున్నారని అన్ని లైన్లో పెట్టుకొస్తున్నారు. ఒక్కొక్కటి అన్ని విధాలుగా కూడా ఆయనకు తెలుసు, అనుభవం ఉంది. రాష్ట్రాన్ని రాజధాని విషయంలో కానివ్వండి, రాజధాని విషయంలో కానివ్వండి, రాష్ట్ర ప్రజలకి నిధులు ఎలా రావాలనే దాన్ని ఆయన చేయగలిగే టాలెంట్ ఆయన దగ్గర ఉంది. ఓవరాల్గా ఉంటారు సార్, 100 రోజుల పాలన మీద ఈ కూటమి ప్రభుత్వం, ఒకవైపు డిప్యూటీ సీఎం గారు కానివ్వండి, అంటే ఈ రోజున గ్రామీణ స్థాయిలో గతంలో అసలు సర్పంచులు కానీ లేకపోతే గ్రామీణ నిధులు కానీ ఏవీ లేకుండా పోయిన తరుణంలో ఈ రోజున సుమారు 1700 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకురావడం, ఆయన అంటే 2-3 సార్లుగా మంజూరు చేయించుకోవడం ఎలా చూడాలంటారు? రైట్ అండి, కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి అన్ని విధాల సహకారం వీళ్ళకైతే అవుతుంది. చంద్రబాబు గారికను పవన్ కళ్యాణ్ గారికి ఉన్న విధానాన్ని బట్టి అవుతుంది. అది ఇంకా డెవలప్ చేసుకెళ్తే బాగుంటుందనే ఆలోచన. ఇక్కడ ఆంధ్రాలో వచ్చే కంపెనీలను తెచ్చి పెట్టితే ఆంధ్ర ప్రజలే ట్యాక్సుల రూపంలో వచ్చి డబ్బు ఇవ్వగలరు. ఆంధ్ర ప్రజలకి ఇది ప్రభుత్వాలు వేసే డబ్బు కోసం ఎదురు చూసే ప్రజలు కాదు, సంక్షేమ పథకాల కోసం కూడా ఆశపడే విధానం ఆంధ్ర ప్రజలకి చాలా తెలివిగలవాళ్ళు. ఆంధ్ర ప్రజలు కష్టపడతారు, 24 గంటలు పోరాడే తత్వం ఉన్న ఆంధ్ర రాష్ట్రం ఇది. సార్, ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజులు పూర్తయింది. ఈ 100 రోజుల్లో మీరు గమనించింది ఏంటంటారు అంటే మొన్న మధ్య జరిగిన వరదల ప్రభావం కానివ్వండి, లేకపోతే వరదల టైంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేసిన ఆయన వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా నేను ఉన్నాను, ప్రతి ఒక్కరికి బాధితులందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి ఆయన పరిహారం ప్రకటించడం కానివ్వండి, ఓవరాల్గా చూస్తే ఈ 100 రోజుల పాలన మీద మీ అభిప్రాయం? 100 రోజుల పాలన 100కి 100 పాళ్ళు న్యాయం చేసిన ఘనత ఒక్క చంద్రబాబు నాయుడు గారికే దక్కుద్ది. ఎందుకంటే ఆయన ఈ అధికారాన్ని ఎలా దుర్వినియోగం చేయకుండా ఎలా పరిపాలించాలి అనే దానిలో ఆయన నిష్ణాతుడు. ఆయన్ని మించినాడు అసలు ఈ దేశంలోనే లేడు. కాబట్టి ఆయన లాంటాడు ఆంధ్రాకి మళ్ళా తిరిగి ఇంకోసారి కూడా వస్తే మనం ఆనందపడవలసిన విషయం. ఈ వరద సహాయ కార్యక్రమాల్లో ఆయన చేసిన కార్యక్రమాలు నవ్వుతూ నా భవిష్యత్తు. ఇంత త్యాగము, ఇంత పరిస్థితి, ఇంత చందాలు ఇప్పుడు
మామూలుగా పనిచేసుకునే వాడికి ఒక పావలా ఇమ్మంటే ఇవ్వనే ప్రజానేకం. మరి కోట్ల రూపాయలు దానం చేసి అయ్యో అది ఎవరి కోసం చేస్తున్నారు? వడ్డించేవాడు కరెక్ట్ అయినాడు ఉంటే ఇచ్చేవాడు కూడా గబాలను ఇస్తారు. తోటి మనిషి సాయం చేసేవాడు కరెక్ట్ అయిన మనిషి అయితే జేబులో ఉంచి సాయం చేసేవాడు చాలామంది ఉంటారు. అదే మరి గతంలో జరిగిన వాళ్ళ లాంటి వాళ్ళైతే మరి నీకు ఏం చందాలు వచ్చినాయో ఏమొచ్చినాయో అన్నీ మీకు మీ ప్రజలకి అందరికీ అందరికీ తెలిసిందే ఆ విషయం. గత 5 ఏళ్ల పరిపాలన చూసాను సార్. అంటే ఆయన ఇక్కడ తాడేపల్లిలో ఇంటికి సంబంధించి భద్రతకి ఆ పెద్ద పెద్ద ఇనుప రాడ్లు అవి ఇవి ఫెన్సింగ్లు పెట్టుకోవడం, లేకపోతే అక్కడ విశాఖ ఋషికొండని సగం గుండు కొట్టించి అక్కడ ఉన్నటువంటి ఆయన నిర్మించుకున్న విల్లాలు చూసాం. ఈ పరిస్థితుల్లో మీరు అన్నట్టుగా రాష్ట్ర నాయకుడిని నమ్మే పరిస్థితి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఒక భరోసా, ఈయన మనం నమ్మొచ్చు, లేకపోతే ఈ పెట్టుబడులు వస్తాయి, లేకపోతే అన్నీ వస్తాయి అనే ఒక భరోసా అయితే కలిగిందంటారా ప్రజల్లో? తప్పనిసరిగా 100% కలిగింది. ఎందుకంటే ఒక నాయకుడు మన వెనకాల ఉన్నాడు అనే వెన్నుదన్ను ప్రజలకు వచ్చింది. వాళ్ళ అంతకుముందు భయంతో బతికారు, ఏం జరుగుతుందో ఏంటో. అధికార దుర్వినియోగానికి ఉదాహరణ ఏది అవసరం లేదు మనకి. మీరు ఋషికొండలో అక్కడ జరిగింది, మరి రాగానే అధికారంలో రాగానే మొట్టమొదట పడగొట్టింది ఏంటండి? అది ఎందుకు చేశారండి? అది ప్రజావేదికని కూల్చడం ఏంటండి? పిచ్చితనం కాకపోతే ప్రజావేదికని ఎవరైనా కూల్చుకుంటారా? అధికారులు ప్రజల యొక్క సమస్యలను తీర్చడానికి వాళ్ళు కూర్చుని అన్ని రకాలుగా చర్చించుకునే విషయాన్ని మరి నువ్వు ప్రజావేదికని కూల్చావంటే నీ యొక్క పనితనం నీ ఇది అది మొట్టమొదట కనపడుతుంది. కాబట్టి ఆ గతాన్ని తలుచుకోవద్దు. మన 100 రోజుల పరిపాలన మనం 1000 రోజులు చేసుకుని మళ్ళా ఉత్సవాలు చేసుకుందాం, అందరం ముందుకెళ్దాం. సో చివరగా సార్, ఈరోజున తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ప్రతి ఒక్క హిందువులకి కానివ్వండి, లేకపోతే ఈ దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులకి అదొక నమ్మకం, దానికి సంబంధించిన మనోభావాలు కూడా ఉంటాయి. ఈరోజు తిరుమల లడ్డు వ్యవహారంలో కూడా దాన్ని కూడా కల్తీ చేశారు అంటే ఎలా చూడాలంటారు? గవర్నమెంట్ సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ఇప్పుడు ఇంతకన్నా దారుణమైన పరిస్థితి ఏది ఉండదండి. ఒకటి దేవుడి విషయంలో వాళ్ళు తప్పులు చేశారు అనేది రుజువైతే ఆయనే చూసుకుంటాడు. ఆయన ఎందుకంటే గతంలో ఎంతోమందికి న్యాయమైన తీర్పులు ఇచ్చేసాడు ఆయన. మరి అధికారంలో ఉన్న వాళ్ళకి ఇచ్చాడు, అధికారంలో లేని వాళ్ళకి ఇచ్చాడు. అది భగవంతుడిని మోసం చేయటం అనేది చాలా తప్పైన విషయం, అది కరెక్ట్ కాదు. అది మన హిందువుల మనోభావాలను దెబ్బతీస్తుంది, ఒకటి. రెండోది, ఈ రకంగా చెయ్యాలి అనే ఆలోచన దుర్మార్గమైంది. ఇప్పుడు గతంలో మరి నేను ఆ కొండ మీద అది కడతాను అని వాళ్ళు ఏమయ్యారో అది అందరికీ తెలిసిన విషయం. నేను పేర్లు చెప్పను, నేను అది కడతాను ఇది కడతాను, కొండ బోల్డంత ఉంది, యా ప్రజలకు ఉపయోగపడేది కదా అని ఎన్నో ఇది చేసిన వాళ్ళు. అది శ్రీనివాసుని కొండ కాబట్టి అది ఆయనదే, ఇంకొక హిందూ కాకుండా వేరే వాళ్ళకి అవకాశం లేదనే తెలుసు. తెలిసినా కూడా వాళ్ళు ఆ రకమైన ప్రపోజల్ చేసుకొచ్చి వాళ్ళ కర్మను వాళ్ళే తెచ్చుకున్నారు. అలాంటి కర్మను తెచ్చుకోవటానికే ఈ కార్యక్రమం చేసి ఉంటారు. కాబట్టి దగ్గరలో పడిందేమో, మరి భగవంతుడు ఆయన ఏమి చూడకుండా ఉండడు అని మనం అనుకుంటున్నాం. మన విశ్వాసం మందే. ఒకటి, దుర్మార్గం చేసినాడు ఎప్పుడైనా నశించిపోతారు, కాకపోతే కాలం నిర్ణయిస్తుంది.